తెలంగాణ జైళ్ల శాఖలో భారీ సంస్కరణలు తీసుకొచ్చామన్నారు జైళ్ల శాఖ డీజీ వికే సింగ్. మెదక్లో జరిగిన సిటిజన్ ఫోరం సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఖైదీల్లో మార్పు తెచ్చేందుకు కౌన్సిలింగ్ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ అభియాన్, హరితహారం కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయన్నారు. ఖైదీల ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. తర్వాత మన ఆదాయం, ఈ కార్ఖానాల్లో మన ఆదాయం కూడా బాగా పెరిగింది. ఈ విధంగా ఇప్పుడు జైలు శాఖల్లో అంటే సమూలమైన మార్పులు ఇప్పుడు వచ్చినాయి. మొత్తం భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర జైలు శాఖ ఒకటే శాఖ ఉంది అక్కడ, అంటే కరప్షన్ ఫ్రీ శాఖగా డిక్లేర్ చేయడం జరిగింది. దీని వలన ఇప్పుడు ఎవరో జైలు శాఖ అధికారి మీద ఆరోపణలు రుజువు చేస్తుంటే 10,000 రూపాయలు బహుమానం కూడా మనం ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు జైలు పరిసరాలు రిజార్ట్ లాగా ఉంది. అంతే స్వచ్ఛతా అభియాన్ ఎప్పుడు చూడాలంటే, లేకపోతే హరితహారం ఎప్పుడు చూడాలంటే ఇప్పుడు మేము జైలుకి వచ్చి చూడవచ్చు. విద్యాదానం వలన 1,20,000 దాకా లిటరేట్స్కి లిటరేట్స్గా మార్పు చేయడం జరిగింది. ఎంత సార్? 120,000 లాస్ట్ 3 ఇయర్స్లో.